మీడియా మిత్రులందరికీ, టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నుంచి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఆలస్యమైనందుకు మనస్ఫూర్తిగా మన్నించాలి. ఇది చాలా గత కొన్ని సంవత్సరాలుగా ఈ మేనిఫెస్టో ప్రజల తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, రెండు పార్టీలకి ముఖ్యంగా వచ్చిన రిప్రజెంటేషన్స్ ముందుగా మేము మా ఉమ్మడి మేనిఫెస్టోని ఒకసారి చూపించి రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడతాం. నేనేమన్నానంటే, అందుకే చెప్పా కదా, మేము సంపాదించే ట్యాంకులో నీళ్లు పెట్టాం, చెరువులో నీళ్లు పెట్టాం. ఆ నుంచి కాలువలో నీళ్లు తీసుకుపోయాడు, చెరువులో నీళ్లు అయిపోయినాయి ఇప్పుడు. అందుకే చేతులు ఎత్తేసాడు, మొన్నే యాక్సెప్ట్ చేశాడు. అతను ఫలితాలకు ముందే రాజీనామా చేసేసాడు, అస్త్ర సన్యాసం చేశాడు, అయిపోయింది. ఇంక దానికంటే ఏం కావాలి నీకు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? భవిష్యత్తు కోరుకుంటున్నారు, ఫ్యూచర్ కోరుకుంటున్నారు, ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటిది ఏమీ చేయలేని చేతులు ఎత్తేసిన తర్వాత, 5 ఏళ్ళ తర్వాత వ్యత్యాసం ఏముంది? ఏమి లేదు కదా. 5 ఏళ్లకు మనం మేము అమ్మఒడి ఇచ్చా, ఇప్పుడు అమ్మఒడి ఇస్తా. 5 ఏళ్లకు మనం నాన్నబుడ్డి పెట్టా, ఇప్పుడు నాన్నబుడ్డి ఉంటుంది, అంతే కదా. మరి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, యాస్పిరేషనల్ ఇండియా, వాట్ మోడీజీ ఈజ్ టాకింగ్, 2047 వికసిత్ భారత్, ఇండియా విల్ బి నెంబర్ 1, ఇండియన్స్ విల్ బి నెంబర్ 1, పేదరికం లేని దేశంగా ఉండాలనేది ప్రగాఢమైన నమ్మకం మాకు. అందుకే నా కోరిక ఏంటి, 2047కి ఆయన వికసిత్ భారత్ చేస్తే వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి, తెలుగు భారత్. అదే సమయంలో తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉండాలి. ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉండాలి నా కోరిక, మోడీ గారి కోరిక. ఇండియన్స్ నెంబర్ 1గా ఉండాలనేది, ఈ రెండు కూడా ఒకటి ఐడియాలజీ. జగన్మోహన్ రెడ్డి కోరిక నార్త్ కొరియా చేయాలని, అది ఆయన కోరిక.